మల్టీ స్టారర్ అంటే టాలీవుడ్ హీరోలకు ఎందుకంత భయం? బాలీవుడ్ లో అయితే ఈ ట్రెండ్ ఎప్పటి నుండో ఉంది. మన టాలీవుడ్ లో కృష్ణ, శోభన్ బాబు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి హీరోలు కలిసి నటించిన ఆ తర్వాత ఎందుకో ఈ ప్రయత్నాలు జరగలేదు. మళ్ళీ రీసెంట్ గా RRR వరకు ఎవ్వరూ ధైర్యం చేయలేకపోయారు. ఇప్పుడు RRR ఇచ్చిన జోస్ తో మరికొన్ని మల్టీ స్టారర్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో టాప్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఇందుకి ఎవరా హీరో, ఏంటా మ్యాటర్? గత కొంతకాలంగా స్టార్ దర్శకులు మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బాహుబలి ముందు వరకు కూడా పానిండియా సినిమాలకు అంతగా మార్కెట్ లేకపోవడంతో స్టార్ హీరోలతో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు నిర్మాతలు కూడా అంతగా ధైర్యం చూపలేదు. అంతేకాకుండా హీరోల మధ్య ఎలాంటి అభిప్రాయాలు వచ్చినా కూడా మళ్ళీ ఆ తర్వాత కష్టమవుతుందని రిస్క్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు హీరోలు అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండడం, అలాగే నటనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో మల్టీ స్టారర్ సినిమాలకు మళ్ళీ జీవం పోసుకున్నట్లుగా అనిపిస్తుంది. అల్లు అర్జున్ ధనుష్ కాంబినేషన్ పై కూడా ప్రస్తుతం అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఒక టాలీవుడ్ స్టార్ దర్శకుడు అందుకు సంబంధించిన ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమాలో రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న RRR సినిమా మరికొన్ని రోజుల్లో ఒక ట్రెండ్ సెట్ చేయడానికి సిద్ధమవుతోంది. మల్టీ స్టారర్ సినిమాలు చేయడం చాలా కష్టమని అనుకుంటున్న తరుణంలో దర్శక ధీరుడు రాజమౌళి RRR సినిమాను తెరపైకి తీసుకువచ్చి మంచి సక్సెస్ అందుకోవడంతో మళ్ళీ అలాంటి సినిమాలు మరిన్ని రావాలని మిగతా హీరోల అభిమానులు కూడా బలంగా కోరుకుంటున్నారు. ఇక స్టార్ దర్శకులకు కూడా ఒక నమ్మకం అయితే ఏర్పడింది. మంచి కథతో వస్తే ఇప్పుడున్న హీరోలు ఎలాంటి భేదాలు లేకుండా మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు ఒప్పుకుంటారని అర్థమవుతుంది. ఇక ఇటీవల పుష్ప సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అల్లు అర్జున్ అలాగే మరికొన్ని సినిమాలను కూడా లైన్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అతని కోసం కొంతమంది బాలీవుడ్ దర్శకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఇదే చేయాల్సి ఉంది. కొరటాల శివ గతేడాది బన్నీతో సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్గా ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో ఆగిపోయింది. ఇక కొరటాల శివ మళ్ళీ ఎన్టీఆర్తో బిజీ కావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు కొరటాల శివ అల్లు అర్జున్తో మల్టీ స్టారర్ కథను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ తమిళ చిత్ర పరిశ్రమ నుంచి మరొక హీరోను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తున్న ధనుష్ ఇదివరకే బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే పలు సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్నాడు. అల్లు అర్జున్ ధనుష్ కాంబినేషన్ కలిస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి అని చెప్పవచ్చు. అన్ని భాషలలో ఈ ఇద్దరి హీరోలకు మంచి క్రేజ్ ఉంది కాబట్టి సినిమా పర్ఫెక్ట్ మల్టీ స్టారర్గా నిలుస్తుందని చెప్పవచ్చు. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.